అందరికీ నమస్కారం. న్యాచురోపతి విధానంలో నిమ్మకాయకి అతి ముఖ్యమైన పాత్ర ఉన్నది. ప్రతింట్లో మన ఫాలోవర్స్కి నిమ్మకాయ లేకపోతే రోజు గడవదు. ఉపవాసాల్లోనూ తేనెల్లో నిమ్మకాయ పిండుకుంటాం, ఉప్పు లేని భోజనాల్లోనూ కూర పైన తినేటప్పుడు నిమ్మరసం పిండుకు తినమంటాం, వంటల్లో చింతపండు బదులుగా పులుపుకి నిమ్మరసం ఎక్కువగా వాడుకోమంటూ ఉంటాం. అలాంటి నిమ్మరసాన్ని మనందరం ఎక్కువగా వాడుతున్నాం కదా, ఈ నిమ్మరసం పులుపుకి అందులో ఉండే సిట్రిక్ యాసిడ్ అనే దానికి యాసిడ్ కదా, అందుకని పుండ్ల మీద కానీ తోలు లేచిన దగ్గర నిమ్మరసం తగిలితే కారం పడినంత మంట ఆ సిట్రిక్ యాసిడ్ ఇచ్చేటటువంటి వాటి వల్ల. అలాంటి నిమ్మరసాన్ని బాగా వాడే న్యాచురోపతి ఫాలోవర్స్, ఈ నిమ్మరసంలో ఒక ఇబ్బంది ఉంది. ఈ ఇబ్బంది రాకుండా మన దంతాలని రక్షించుకోవాలి. మీకు తెలుసో లేదో, నిమ్మరసం పులుపు ఎనామిల్ని పాడు చేసేస్తుంది. దంతాలపైన ఎనామిల్ అనేది దంతం యొక్క ఆరోగ్యాన్ని, దంతం యొక్క లైఫ్ని రక్షించేది కవచం అన్నమాట. అది అంటే దంతాలపైన ఉండే ఎనామిల్ దెబ్బతింటేనే దంతం పుచ్చటం కానీ దంతం అరిగిపోవటం కానీ జరిగేది. ఎనామిల్ ఉన్నంతకాలం ఇక ఏమీ కాదనమాట దంతానికి. ఆ ఎనామిల్ అనేది ఎంత స్ట్రాంగ్ అంటే అది 200 సంవత్సరాలు దాని ఆయుర్దాయం అండి. ఆ ఎనామిల్ మట్టిలో శవాన్ని పాతేసిన ఎన్ని సంవత్సరాలైనా మట్టి కూడా ఎనామిల్ని పాడు చేయలేదండి. ఎనామిల్ చెడిపోదు కాబట్టి దంతం పైన కదా ఎనామిల్ కోటింగ్, అందుకని దంతం కూడా మట్టిలో కరగదండి ఎప్పటికీ, ఎన్ని సంవత్సరాల పైన అట్టా ఉండదు. మన శవాన్ని నుప్పుల మీద వేసి కాలుస్తారు, కొంతమంది కరెంట్ షాక్లు పెట్టి కాలుస్తారు, ఏం చేసినా కానీ దంతం బూడిదవ్వదండి, కాలదు. అంత స్ట్రాంగ్ దంతం, ఎంత వేడిని తట్టుకుంటుందో తెలుసండి. నూనెలో వేసి దేవినా ఎనామిల్ దెబ్బతిందండి, నూనె 250-300 డిగ్రీలే. కానీ 1100 డిగ్రీల వేడి పైబడి గనక వేడెక్కిన దాంట్లో దంతాన్ని వేసారనుకోండి, అప్పుడు ఎనామిల్ దెబ్బతింటుంది. 1100 డిగ్రీల వేడి వరకు తట్టుకుంటుంది అన్నమాట. మనం వండుకునే అన్నం కూరలో 100 డిగ్రీలు అంటే ఆ వేడికి కూడా ఏమవుతుంది ఎనామిల్. కానీ ఇంత స్ట్రాంగ్గా ఉండే ఎనామిల్ నిమ్మరసం పాడు చేసేస్తుంది. అందులో ఉండే యాసిడ్లకి నిమ్మరసం వల్ల, ముఖ్యంగా సిట్రిక్ యాసిడ్ దంతాలపై ఉండే ఎనామిల్ తినేస్తుంది అన్నమాట, పాడు చేస్తుంది. అబ్బా రాజుగారు ఇన్నాళ్ళు చెప్పలేదు మా ఎనామిల్ అంతా పోయిందని మీరు అనుకుంటున్నారేమో, అట్లా అవ్వదు. ఎవరైతే డైరెక్ట్గా నిమ్మకాయల్ని నోట్లో పెట్టుకుని బాగుందని ఎప్పుడన్నా బద్ద సప్పరించటం ఒట్టిగా, నిమ్మకాయ ఆవకాయ కాదు నేను చెప్పేది, నిమ్మకాయ పచ్చడి కాదండి, నిమ్మకాయ మొక్క నోట్లో పెట్టుకు చప్పరిస్తుంటారు, అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా ఎనామిల్ మీద ఈ నిమ్మరసం పులిపేలు పడుతుంది కదా, అప్పుడు ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ వల్ల ఎనామిల్ దెబ్బతింటుంది. అందుకని పళ్ళు జువ్వమంటాయి మీకు, అప్పుడు ఎనామిల్ ఇరిటేట్ అయినప్పుడు చూడండి జువ్వమంటాయి. ఒక్కొక్కసారి కొంతమంది ఇది తప్పు, అందుకని ఎవరు పిల్లలు కూడా నిమ్మకాయ మొక్కలు అట్ట నోట్లో పెట్టి చప్పరిస్తుంటే వద్దని చెప్పండి, మీరు అట్ట ఒట్టిన నిమ్మకాయలు కోసుకున్న పులిపి ఇష్టమై కొంతమంది వికారంగా ఉందని, వాంతిగా ఉంది, పుల్లట ఇష్టమని నిమ్మకాయ పులుపు అట్ట డైరెక్ట్గా తినకండి. అందుకే నేను పర్టికులర్గా చెప్పేది ఇది ఒకటి. రెండవది, ఈ నిమ్మరసం పులుపుని కొంతమంది మొలకల్లో కానీ సలాడ్స్లో పచ్చికూరల తురుము మీద కూడా ఎక్కువ పిండేస్తారు, బాగా తినేటప్పుడు పుల్లగా అనిపిస్తుంది వాళ్ళకి, దంతాలు జువ్వుమంటుంటాయి. అంత పిండకూడదు, చాలా తక్కువ చల్లుకోవాలి. మీ పంటికి ఇబ్బంది లేని విధంగా లైట్గా 5 చుక్కలు 10 చుక్కలు లేకపోతే 1/4 చెక్క అట్లా చల్లుకున్నారనుకోండి, అది పీల్చుకుంటుంది నిమ్మరసం ఆ సలాడ్ కానీ అలాంటివి ఏమైనా మొలకలు కానీ. అప్పుడు ఏమవుతుంది, లోపల ఉండదు కాబట్టి అంటే లోపలికి వెళుతుంది, పైకి అనిపించదు కదా, ఇరిటేషన్ ఉండదు అన్నమాట. ఎక్కువ పిండారనుకోండి పచ్చి వాటి మీద, అది పై పై నుండి ఇంకా లోపలికి వెళ్ళకుండా పదార్థం పైనుండి అది తినేటప్పుడు ఎనామిల్ ఇరిటేట్ చేస్తుంది అన్నమాట. అందుకని పచ్చి వాటి మీద పిండుకునేటప్పుడు నిమ్మరసం తక్కువ మోతాదు పిండుకోండి, ఇది రెండో విషయం. మూడవది, మన ఉప్పు నూనె లేని కూరలు వండుకు తినేటప్పుడు, కూరల్లో ఉప్పు లేని లోటు తెలియకుండా ఉండాలంటే తినేటప్పుడు కూర మీద నిమ్మరసం పిండుకోమంటాం. నిమ్మరసం ఎట్లా పిండుకోవాలంటే పళ్ళు పులిసేటట్టు పిండకూడదండి, మనకి ఇరిటేషన్ రాకూడదు. అందుకని నిమ్మరసం పిండుకోండి, ఒక 1/4 చెక్క చెక్క లేకపోతే అన్న అప్పుడప్పుడు చుక్కలో కూర మీద
ఒకే చోట కాయకాయ అట పిండేసేయకూడదు కూర మీద, ఎప్పుడు కూడా బాగోదు, పొల్లగా అయిపోయి పళ్ళు ఇరిటేట్ అవుతాయి. అందుకని కూర మీద కొంచెం ఒక 5 చుక్కలు 10 చుక్కలు నిమ్మరసం అట్లా వేసుకోండి. ఈ కూర మీద నిమ్మరసం పిండుకున్నప్పుడు, లేకపోతే పులిహోర, మన ఫ్రైడ్ రైసు, పలావులు, మన పద్ధతిలో వండుకుంటాం కదా కుర్మాలు, ఇట్లా ఏ వండుకున్నా వాటి మీద అట్లా నిమ్మరసం చుక్కలు అట్ట చల్లుకు తినేటప్పుడు ఈ నిమ్మరసం సిట్రిక్ యాసిడ్ పులుపు అనేది ఆ కూరకి పీల్చుకుంటుంది, లోపలికి వెళ్ళిపోతుంది, పైకే డైరెక్ట్గా ఉండదు, ఆ కూరల్లో ఉండే నీటి శాతం కలుస్తుంది కదా. ఈ సిట్రిక్ యాసిడ్ అనేది నిమ్మరసం యాసిడిక్ కదా, ఈ నీరు కలిసేసరికి ఆల్కలిన్గా మారిపోతుంది అన్నమాట. దాని యాక్షన్ అట కలిసేటరకు ఉండదు, అక్కడ రిస్క్ లేదు మళ్ళీ మీకు. అందుకని మరీ డైరెక్ట్గా పీల్చుకోకుండా పై పైన ఎక్కువ పిండేసి డైరెక్ట్గా తినారనుకోండి, అప్పుడు నిమ్మరసం డైరెక్ట్గా పంటికి వెళ్తే ఇబ్బంది అన్నమాట. అట్లా పళ్ళు జీవమనకుండా, పళ్ళు పొలవకుండా, పళ్ళు సలుపులు రాకుండా నిమ్మరసం అట్లా పిండుకోండి. పిండినా ఒక 2 నిమిషాలు 4 నిమిషాల్లో నీరు కలుస్తుంది కదా, కలిపేసరికి కూరల్లో ఉండే నీరు, కూరల్లో ఉండే గొజ్జు కలిసేసరికి అప్పుడు ఇబ్బంది అనిపించదు, అలా తీసుకోండి. మరి మేము నిమ్మకాయలు ఉపవాసాల్లో 7 ఎందుకు తాగుతున్నాం కదా, మా ఎనామలంతా పోతుందా అనొచ్చు. పోదు, నీళ్ళల్లో కలిసేసరికి ఎసిడిక్ నేచర్ ఆల్కలిన్గా మారిపోతుందండి. అందుకని యాసిడ్ గుణం డైరెక్ట్గా పంట మీద ఉండదండి అప్పుడు. అందుకని తేనె నిమ్మరసం నీళ్లు కలుపుకునేటప్పుడు మీరు నిమ్మకాయ వాడుకున్నా ఏమీ కాదు, రోజుకి 8 నిమ్మకాయలు 10 నిమ్మకాయలు వాడినా దంతానికేం హాని లేదు, అది నీళ్ళల్లో కలుస్తున్నది. మరి పొట్టలోకి వెళ్తే యాసిడ్ కదా ఇబ్బంది అనొచ్చు, లాలాజలం కలిసినా ఆల్కలిన్గా మారుతుంది, పొట్టలో జీర్ణాది రసాలు కలుస్తాయి దానికి కూడా అది ఆల్కలిన్గా మారిపోతుంది, ఆమ్ల గుణం నుంచి క్షార గుణంగా మారిపోతుంది నిమ్మకాయ, రిస్క్ ఉండదు. అందుకని డైరెక్ట్గా నిమ్మరసం పులుపు తినటం కానీ, డైరెక్ట్గా నాకటం కానీ, డైరెక్ట్గా పచ్చాటి మీద ఎక్కువ లోపలికి పీల్చుకో పచ్చి నిమ్మరసం డైరెక్ట్గా పంటికి తగిలేటట్టు చేస్తేనే ఇబ్బంది. ఈ మన ఫాలోవర్స్కి ఇట్లా టెక్నిక్స్ తెలిస్తే నిమ్మరసం పళ్ళు పొలవకుండా, జలతరించకుండా, జీవం అనకుండా, ఎనామిలు దెబ్బతినకుండా పద్ధతిగా ఉపయోగించుకుంటారని అవగాహన కలిగిస్తున్నాం. అందరికీ సెలవు, నమస్కారం.